హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను రవ్వ దోశ విత్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఒక కప్పు మైదా, ఒక కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఒక కప్పు ఉప్మా రవ్వ, రెండు కప్పులు బియ్యం పిండి, సాల్ట్ రుచికి తగినంత, జీలకర్ర, అన్ని బాగా మిక్స్ చేసేసి ఒకసారి ఈ రవ్వ దోశలకి ఎంత పలుచగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. పలుచగా ఉండాలి పిండి. ఇది దోశల పిండిలా కలపకూడదు, కొంచెం పలుచగానే కలుపుకోవాలి. వాటర్ వాటర్ ఉంటేనే దోశ బాగా వస్తుంది రవ్వ దోశ. చూడండి పిండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంత కలిసి కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి, ఒక గంట నానబెట్టాలి. నానబెడితే దోశలు బాగా వస్తాయి రవ్వ దోశ. మూత పెట్టి పక్కన పెట్టండి, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు రవ్వ దోశ పిండి కలిపి ఒక గంట నానబెట్టుకున్నాం కదా, దానికి రవ్వ దోశకి కావాల్సినవి చూడండి. క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు దోశ వేసినప్పుడు పైకి రాకుండా ఉంటాయి, బాగుంటాయి. దీనికి దోశకి రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. దీని లోపల చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. చట్నీకి కావాల్సింది చూడండి, పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, వేపించిన పప్పు, కొబ్బరి. చూపిస్తాను మీకు చేసే విధానం చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసింది. పల్లీలు ఫ్రై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు ఇందులోనే జీలకర్ర, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఒక 4-5 మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి కారం. అది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత, పచ్చిమిర్చి ఇవన్నీ పల్లీలు అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే వేపించాను పప్పు కొద్దిగా. డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మీకు పచ్చి కొబ్బరి వేసుకోవాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, అది మీ ఇష్టం. నేను డ్రై కోకోనట్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేస్తాను. కొంచెం కొత్తిమీర, చింతపండు, చింతపండు పిక్కలు ఒట్లు అవి లేకుండా చూసి కొద్దిగా చింతపండు అన్నీ యాడ్ చేసేసి సాల్ట్ కొంచెం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసి పిండి చూడండి, ఒక గంట నానబెట్టుకున్నాం కదా మనం, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇలా పలుచగా ఉంటేనే రవ్వ దోశ బాగా వస్తుంది, చిక్కుగా ఉంటే లావుగా వచ్చేస్తుంది. మనం క్రిస్పీగా రావాలంటే పలుచగా ఉండాలి. ఇప్పుడు చూడండి వేసే విధానం. ఒక కప్పులో వేసుకొని ఒక 2 గరిటెలు ఫస్ట్ కొంచెం వాటర్ రేకు బాగా వేడెక్కిన తర్వాత వాటర్ కొంచెం వేయండి. దీన్ని మనం గరిటతో వేయడం కన్నా ఇలా వేస్తే బాగా వస్తుంది దోశ. పైన ఆనియన్స్, పచ్చిమిర్చి,
అల్లం, కొంచెం బీట్రూట్, కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి స్ప్రెడ్. దీని మీద ఆయిల్ కొంచెం వేసుకోండి, ఆయిల్ కొంచెం వేసి బాగా క్రిస్పీగా కాలాలి. క్రిస్పీగా కాలిన తర్వాత తిప్పాలి. ఇది మన వెంటనే దోశలా తిప్పడానికి అవ్వదు. ఇది చుట్టుపక్కల క్రిస్పీగా కాలిన తర్వాత తిప్పాలి. ముందు కాలకుండా తిప్పేస్తే మొత్తం ఇరిగిపోతుంది దోశ అంతా. చూడండి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి దోశ వేసినప్పుడల్లా ఇలా మిక్స్ చేయాలి, లేకపోతే పిండి ఉప్మానం అంతా మన అడుగుకి వెళ్ళిపోయి చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి పలుచగానే ఉండాలి. ఇలా మిక్స్ చేసి బాగానే వేయాలి. చట్నీ పోపు వేసుకుందాం. చూడండి పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు ఎర్రగా వేగాలి. పోపు ఎర్రగా వేగిపోయింది, ఇప్పుడు చట్నీలో వేసాం. చట్నీ పల్లీలు, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. పల్లీలు, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. రవ్వ దోశ చట్నీ, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందో. ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఇలా రవ్వతో సేమ్ హోటల్ టేస్టే వస్తుంది. చూడండి ఇలా క్రిస్పీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. రవ్వ దోశ రెడీ అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవరీవన్.